మంచిర్యాల పట్టణంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి కన్న నివాళి అర్పించారు. నేడు బీసీ సంక్షేమ సంఘం తరఫున చాకలి అయ్యమ్మ గారి 127వ జన్మదినాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం మనం. మరి ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఆమె చేసినటువంటి త్యాగం కానీ ఆమె చేసిన పోరాటం కానీ వారి దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. స్ఫూర్తిదాయకం ఆమె చేసిన పోరాటం ఎవరైతే ఉన్నదో ఆనాడు అంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఆనాడు సామాజిక స్ఫూర్తితోని వాళ్ళు ముందుకెళ్ళి సమాజాన్ని మార్పు తీసుకురావాలా ఉన్న దురాన్ని మనం వ్యతిరేకించాలా మరి ఆనాటి కాలంలో జరుగుతున్న దురాఘాతాలన్నీ కూడా ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎన్నో రకాల అంటే ఈ రోజున నక్సలైట్లు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే ఆనాడు కూడా మరి సమాజం కోసము మరి మహాభారతము కానివ్వండి రామాయణంలో కానివ్వండి ఉన్న వ్యవస్థ వ్యతిరేకంగా ఆనాడు ఎట్లా అర్జునుడు కొట్లాడాడో ఈ రోజున కూడా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఆమె జన్మదిన చేసుకుంటున్నామో మనకి అది ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం. మరి మనం ఇంత చేస్తున్న ఈ రోజున పరిపాలకులు మనం చూస్తూ ఉన్నాం మనం అన్ని రకాల గారడీలతో ఈ రోజున మన ముందుకు వస్తున్నారు తప్పిస్తే ప్రజలకి ఏమాత్రం కూడా సంక్షేమం అనేది లేనే లేకుండా పోయింది. ఈ రోజున అంటే కేజీ నుంచి పీజీ వరకు చదువులు అన్నారు. మరి మా హక్కు రాజ్యాంగపరమైన హక్కు ఏదైతే 50% మేము అడుగుతున్నాం బీసీలు ఎస్సీ ఎస్టీలకి ఎట్లయితే అంబేద్కర్ రాసిచ్చినరో అదే రాజ్యాంగాన్ని మేము అందరం కూడా మేము వెళ్దామని కోరుతుకుంటా ఉంటే ఇదే మోడీ ప్రభుత్వం కానీ మేము రిక్వెస్ట్ కూడా చేసాం అయ్యా మోడీ గారు ఈ రోజున 50% కానీ ఎక్కువ ఉన్నాయి మాకు 50% ఉద్యోగాలు ఇవ్వండి రిజర్వేషన్ ఈ రోజున ఏదైతే ఉన్నాయో నిధులు ఉన్నాయో లేకపోతే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఏదైతే మొత్తం సౌకర్యాలు ఉన్నాయో మాకు చట్టపరంగా ఇవ్వమని అడుగుతూ ఉంటే మాకు ఇవ్వకుండా ఈ రోజున మోడీ ప్రభుత్వం వెనుక నుంచి ఈబీసీ అని చెప్పేసి 10% ఇచ్చిందంటే ఎంత దుర్మార్గ పరిపాలన అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి దుర్మార్గ పరిపాలనలు ఈ రోజున స్టేట్ కానీ లేకపోతే సెంటర్ కానీ చేస్తున్న మన ప్రజలందరూ కూడా మరి ఈ చాకలయ్యమ్మ గారి ఈ స్ఫూర్తితోనే మన స్త్రీ జని జన విక్తి ఎట్లా చేయవలసిన బాధ్యత ఉన్నదో అదేవిధంగా ఈ రోజు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కూడా మనకి గుర్తు చేస్తూ ఉందాం. ఇవాళ కేవలం బర్త్డే పార్టీలు లేకపోతే జయంతోత్సవాలు చేసుకున్నంత మాత్రం కాదు వాళ్ళు చేసిన పనులకు మన స్ఫూర్తిదాయకంగా మనం కూడా ముందుకెళ్ళిన రోజున నిజాయన మనం స్ఫూర్తితోనే ముందుకెళ్ళామని చెప్పేసి ప్రజలు ఆశిస్తారు. తప్పిస్తే కేవలం ఇవాళ పాలకవర్గాలు కూడా చెప్తున్నారు మీ ఆత్మభావనాలు కాదు ఎవరికి కావాలండి ఆత్మభావనాలు మాకు మాకు ఉద్యోగం అడిగినామే మేము నిధులు కావాలని అడిగే మా పార్టీ ఏదైతే ఉన్నదో దానికి అనుకూలంగా మీ 50% రిజర్వేషన్ ఇవ్వమన్నామే ఏదైతే పెడుతున్నారు ఈ రోజున ఉన్న 36% ఉన్న రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీస్లో అది కూడా తీసేసి కుదించి 23% తీసుకొచ్చింది. మరి ఇంత దుర్మార్గా పరిపాలన జరుగుతూ ఉంది ఈ రోజున మా హక్కులు నువ్వే కాలు రాస్తున్నావు మళ్ళీ పొద్దులేస్తే మేము సెంటర్తో కొట్టాడుతున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. అన్ని రకాల డబల్ స్టాండర్డ్ మీ ఇద్దరు కూడా దోస్తులే రాత్రిపూట ఇద్దరు కూడా మీ పార్టీలు దోస్తులే పగల పూట మాత్రం ఇద్దరు కొట్టుకున్నట్టు నటిస్తాడు ఇద్దరు కూడా మమ్మల్ని సాగుదప్పని అందుకే అంటే 75 సంవత్సరాలు వజ్రంతో వస్తామని చెప్పేసి జెండా పెట్టుకుని దేశం అంతా తిరుగుతూ ఉన్నారు. వీలే పెద్ద ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది వీలే పెద్ద